అంతరిక్ష నౌకల తయారీ సంస్థ స్పేస్ఎక్స్ సామాజిక మాధ్యమ దిగ్గజం ఎక్స్ ప్రధాన కార్యాలయాలను కాలిఫోర్నియా నుంచి టెక్సాస్కు తరలించనున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించారు. కాలిఫోర్నియా ప్రభుత్వం విద్యార్థుల లింగ గుర్తింపునకు సంబంధించి కొత్త చట్టం అమల్లోకి తీసుకురావడమే ఇందుకు ప్రధాన కారణమని మస్క్ పేర్కొన్నారు. కాలిఫోర్నియా గవర్నర్ గేవిన్ న్యూసమ్ తాజాగా సంతకం చేసిన ఈ చట్టం ప్రకారం విద్యార్థుల లింగ గుర్తింపు మార్పుల గురించి తల్లిదండ్రులకు పాఠశాల ఉపాధ్యాయులు చెప్పకుండా నిషేధం అమల్లోకి వస్తుంది. ఈ చట్టాన్ని అమలు చేయడం అంటే కుటుంబాలు సంస్థలపై దాడి చేయటమేనని, తల్లిదండ్రులు వారి పిల్లలను తీసుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతారని గతంలోనే గవర్నర్కు చెప్పినట్లు మస్క్ వెల్లడించారు. ఈ చట్టంపై తల్లిదండ్రుల హక్కుల గురించి పోరాడేవారు, ఎల్జీబీటీక్యూ కార్యకర్తల మధ్య కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో స్పేస్ఎక్స్ హెడ్ క్వార్టర్స్ను స్టార్ బేస్కు, ఎక్స్ హెడ్ క్వార్టర్స్ను ఆస్టిన్కు తరలిస్తామని మస్క్ ప్రకటన చేశారు. ఇప్పటికే మస్క్ తన నివాసాన్ని కాలిఫోర్నియా నుంచి టెక్సాస్కు మార్చారు. మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్కు మస్క్ భారీగా విరాళాలు ఇస్తున్నారు. కాలిఫోర్నియాలో డెమోక్రాట్లకు పట్టు ఉండగా టెక్సాస్ రిపబ్లికన్ పార్టీకి కంచుకోటగా ఉంది.